मोहिनी मोहिनी ओहो भूलोक कुबेरुलकु स्वागतं सुस्वागतं मोहिनी निम्म अनसचोरुडु वच्चाडु त्वरगा रा కానివ్వండి అక్కయ్యం ఇక ఇక్కడ మనకేం పని నా బంగారు కొండ మోహిని ఇదేమిటి నీ చేతుల్ని మాలగా చేసి నా మెడను అలంకరించి చిరుముద్దులతో నన్ను తడిపేసిన నీవు ఈరోజు ఈ పూలమాలతో స్వాగతం చెప్తున్నావే ఈరోజు నా జన్మదినం నీ జన్మదినమా లేక శృంగార దేవత అయిన రతీదేవి పుట్టిన రోజా మీలాంటి వారితో కలిసి బ్రతికే అదృష్టాన్ని పొందిన దినం నన్ను ఆశీర్వదించండి మహాసతివై బ్రతికే భాగ్యాన్ని నీకా దేవుడు కరుణించాలి ఆ బ్రతుకు ఆ భాగ్యం నీ వల్లే కలగాలి ఖచ్చితంగా మోహిని నీ జన్మదిన కానుకగా ఏం కావాలో కోరుకో అడిగిన కానుకని లేదనుకుంటా ఇస్తారా సందేహమా మాట తప్పరు కదా ఇచ్చిన మాట తప్పడం మా రెడ్ల వంశంలోనే లేదు ధైర్యంగా అడుగు అయితే అడిగిన దాన్ని తెచ్చిస్తాను అని ప్రమాణం చేయండి నువ్వేం అడిగినా సరే తెచ్చిస్తానని ప్రమాణం చేస్తున్నాను నాకు మీ వదిన మల్లమ్మ గారు పెట్టుకున్న ముక్కెర కావాలి మోహిని అవును శివాలయంలో మీ వదిన గారు పెట్టుకున్న ముక్కెర చూసి నాకు ఆశ కలిగింది మోహిని మల్లమ్మ నాకు వదిన మాత్రమే కాదు నాకు తల్లితో సమానం నా పాలిట దేవత ఆ మహాసాధ్యని ముక్కెర ఇమ్మని నేను ఎలా అడగను ఆ మహాపతివ్రతను అంటే నన్ను పతిత అంటున్నారా చాచా అలా మాట్లాడుకో మనస్ఫూర్తిగా నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో మా ఇంట్లో పెద్ద రాదాంతమే జరిగింది అలాగైతే వద్దు వదిలేయండి నా కోసం మీరు మీ వాళ్లకు దూరం కానక్కర్లేదు నాకు మీరిచ్చిన మాటను దయచేసి మర్చిపోండి ఇచ్చిన మాటను మరవడమా శివ శివ దానికంటే వేరే గత్యంతరం లేదు కదా ఆ ముక్కెరను పెట్టుకొని ధన్యురాలి కావాలనుకున్నాను కాని నాకంత అదృష్టం లేదని ఇప్పుడే తెలిసింది నేను ఆ ముక్కెరను మర్చిపోవాలి లేదంటే మీరు నాకిచ్చిన మాటను ఇక్కడే మర్చిపోవాలి లేదు మోహిని ప్రాణం పోయినా సరే ఇచ్చిన మాటను తప్పకూడదు నా మాతృ సమానురాలైన మల్లమ్మ నేనేవడిగినా కాదరదు ఇప్పుడే వెళ్ళి అడిగి తీసుకొస్తాను వేమనా వేమనా ఏమిటి బాబు భోంచేయకుండా కూర్చున్నావు ఆకలి వేయడం లేదా ఆకలి ఆకలి అవుతున్నా నాకు భోజనం సహించడం లేదు అంటే ఈ ఆకలిని మరిపించే వేరే ఏదో ఆకలి నీకుండుండాలి ఆకలి తీర్తే గాని ఈ ఆకలి పెరగదు అవును వదిన ఆశల ఆకలి మనసులోని ఆకలి నన్ను వేధిస్తూ ఉన్నాయి నీ మనసులోని ఆకలి ఏమిటో చెప్పు వీలైతే దాన్ని తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను వదిన మీ దగ్గర ఒక వస్తువు ఉంది అది ఇస్తే భోంచేస్తాను నా దగ్గర అవును వదిన మీ ముక్కెర కావాలి నేను తెచ్చిస్తానని మోహినికి ప్రమాణం చేసి వచ్చాను నేనిచ్చిన మాట తప్పడం నాకిష్టం లేదు వదినా వద్దు బాబు మాట తప్పి రెడ్ల వంశానికే కళంకం తీసుకురావద్దు ఇచ్చిన మాట తప్పకూడదన్న బుద్ధి నీలో కలిగిందంటే
నువ్వు మంచి దారికి వస్తున్నావన్న నమ్మకం నాలో ఏర్పడింది. వేమనా, నీలో నిద్రపోతున్న చెడ్డ కోరికలే లేపి రెచ్చగొట్టొద్దు. నిద్రలేచిన ఆ చెడ్డ కోరికలు మళ్లీ నిన్ను కబళించొచ్చని నేను ఆనాడే హెచ్చరించాను. కానీ నువ్వు దాన్ని మర్చిపోయా. తీసుకెళ్ళు, అంతా శివుడి లీల. వేమనా, ఇది సామాన్య స్త్రీలు ధరించే ముఖ్యర కాదు, పవిత్రమైన ముఖ్యర. పతివ్రతలు ధరించే ముఖ్యర, శీలాన్ని రక్షించే ముఖ్యర, ముత్తేజుతనాన్ని పెంచే ముఖ్యర. శుభప్రదమైన ఈ ముఖ్యర వల్ల నీకు శుభం కలుగుగాక. నీ ప్రేయసిని అన్నిటినీ త్యజించి నిర్వాణంగా ఈ ముఖ్యరని ధరించమని చెప్పు. తీసుకో. వదినా, మీరు చేసిన ఈ ఉపకారానికి కోటి వందనాలు. నేను వస్తాను. భోంచేసి వెళ్ళు. ఇప్పుడు నాకు ఎటువంటి ఆకలి లేదు వదినా. వస్తాను. మోహిని, చూసావా, నీవు కోరుకున్న ముక్కెరా. చెప్పినట్టే ముక్కెరని తెచ్చారే, ఇవ్వండి. మా వదిన ఒక నిబంధన పెట్టింది, ఆ ప్రకారమే నీవు నడుచుకుంటే ఈ ముక్కెర నీకిస్తాను. ఏమిటా నిబంధన? నీవు అన్నిటినీ త్యజించి నిర్వాణంగా దీన్ని ధరించాలట. నిర్వాణంగానా? సరే, ముందుగా సరసం. నేను మీ వదిన గారు చెప్పినట్టే చేస్తాను. ఈ ముక్కెరను పెట్టుకొని సకల భావ భంగిమలతో, సరస విలాస శృంగార వినోదాలతో మిమ్మల్ని నేను తృప్తిపరుస్తాను. సరేనా? నీ మాట మీద నాకు నమ్మకముంది. తీసుకో. నేను స్వామినా? నిన్నటి వరకు భోగిని, ఈనాడు స్వామిని.
ఈ ముక్కెరను పెట్టుకునే అర్హత నాకు లేదు. మాయా సౌందర్యపు హేయమైన ఈ రూపాన్ని చూశాక ఈ దేహములోని అంతరార్థం ఏమిటన్నది నాకిప్పుడు అర్థమైంది. ఇకపై ఎలాంటి సుఖభోగ బంధాలు నాకు అక్కర్లేదు. వద్దు. ఈ ఎముకల కూడు కోసం తప్పించిన నా మీద నాకే అసహ్యంగా ఉంది మోహిని. ఇక ఈ మోహం నుండి బయటపడి మోక్ష మార్గాన్ని సుగమం చేసుకుంటాను. అశాశ్వతమైన ఈ ఆశలు భ్రమలు వదిలి శాశ్వతమైన శివుని సాన్నిధ్యం చేరుకుంటాను.